ఇప్పుడు ఏవైతే జోన్స్లో 45 సెంట్రల్ పెట్టాము, కాలేజీలు యూనివర్సిటీలు ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇడుపులు పాయిలో ఉన్నటువంటి IIIT కూడా ఈ సెంటర్ పెట్టాం. అక్కడ ఎవరెవరు ట్రైనింగ్ పొందారో, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చి వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు స్కామ్ వచ్చిన తర్వాత చాలామంది వాలంటరీగా అక్కడికి వెళ్ళి అవన్నీ వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియచేద్దామంటే ఈ ప్రభుత్వం ఆ కాలేజీలపైన ఒత్తిడి తెచ్చి మీరు ఎవరికి రానివ్వద్దు అని చెప్పి సెంటర్లు అన్నింటినీ తాళాలేసి బంధించే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే చెప్తున్నా. ఆయనకి వెళ్ళి అడగబోయే, ఆయన్ని వెళ్ళి అడగాలి, నాకడితే నేనేం చెప్తా? ఆయనకి వెళ్ళి అడిగితే చెప్తాడు అని నువ్వు అడిగిన క్వశ్చన్లు అన్ని ఇంటుకున్నా, నాకడితే నేనేం చెప్తాను? ఈరోజు ఎవరిని కూడా మా సార్ అన్నట్టుగా ఎవరిని కూడా మేము స్పందించమని చెప్ప, ఇష్యూ అలాంటిది అన్యాయంగా సంబంధం లేని ఇష్యూలో, సంబంధం లేనటువంటి ఇష్యూలో ఈరోజు కేసు పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి వాలంటరీగా. హైదరాబాద్లో ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోడ్డు మీదకి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఉన్నాయా? అనార్గనైజ్డ్గా వాలంటరీగా వచ్చారు, ఒకరికొకరు చైన్ సిస్టంలాగా వచ్చి హైదరాబాద్లో నిన్న ధర్నా చేశారు. నేను విజయవాడ చూశారు, ఎవరైనా ఆర్గనైజ్ చేశారా? తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం బెంజ్ సర్కిల్ అంతా ఎప్పుడో చూసాం మనం ఆంధ్రప్రదేశ్ విభజన చెందినప్పుడు, మళ్ళీ నిన్న చూసాం. వాలంటరీగా వస్తున్నారు. మేము ఎవరికి చెయ్యండి అని అడిగితే నువ్వెందుకు చేయలేదని అడగవచ్చు. మేము ఎవరిని పేయమని అడగను, వాలంటరీగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు వెబ్సైటు ap skill development truth.com.in ఇది ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది. మేము 1 or 2 డేస్లో దీని తెలుగు వెర్షన్ కూడా, ఎందుకంటే తెలుగులో కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి కాబట్టి 1 or 2 డేస్లో తెలుగు కూడా మేము ట్రాన్స్లేషన్ చేసి ఇది కూడా వెబ్సైట్లో పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా నిన్న అయింది కదా, తర్వాత మేము అందరం పార్టీలో కూర్చొని విధి విధానాలన్నీ నిర్ణయిస్తాం. ఈలోగా మా వాళ్ళు ఎక్కడికక్కడ మాట్లాడుకుంటున్నారు కింద స్థాయిలో, అనుకోకుండా ఈరోజు తెల్లవారిసరికే చాలామంది ఎవరైతే జనసేన కార్యకర్తల నాయకులు మా పార్టీ నాయకుల దగ్గరికి రావడం, ఈరోజు మేము రాష్ట్రం ప్రతి దగ్గర దీక్షలు చేస్తున్నాం, మా దీక్షలకు సంఘీభావం తెలియచేయడం, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా విధి విధానాలు కమిటీలన్నీ వేసుకున్న తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం.